హాయ్ వ్యూవర్స్, కొన్ని సందర్భాలలో కొంతమంది మహిళలను చూస్తుంటే చెప్పు తీసి పటాపట కొట్టాలనిపించింది. ఆల్రెడీ అవతల ఉన్న ఆడవాళ్ళు సమస్యల్లో ఉన్నారు. యువతలు ఈ పెద్ద మనిషి తరహా ఆడ మనిషి సమస్యలో ఉన్న ఆడవారికి అండగా ఉండాల్సింది పోయి, సాయం చేయాల్సింది పోయి. అంతా నీ వల్లే, నీ వల్ల అలా జరిగింది అద్దెనిది అంటే ఎలా ఉండిద్దండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నిట్, తమిళనాడు తిరుచి ఏరియా. అక్కడ ఒక అమ్మాయి కివ్వుమని అరుస్తూ బయటకు వచ్చింది. వాళ్ళు వీళ్ళు అడుగున్నారు ఏమైంది ఏంటి అని చెప్పేస్తే అప్పుడు చెప్పాను, వైఫై రూటర్ ప్రాబ్లం ఉంటే ఒక టెక్నికల్ గ్రూప్ వచ్చారు, అందరు నలుగురు. అందరు కతిరేష్ అనేవాడు ఈ వైఫై రూటర్ లెక్కవన్నీ సెట్ చేస్తున్న మూమెంట్లో ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసి వాడు హస్తప్రయోగం చేయడానికి రెడీ అయ్యాడు. ప్యాంట్ ఓపెన్ జిప్ ఓపెన్స్ లైక్ అలా. అది చూసిన ఆమె ఆ ఫోటో తీసేసి ఇంకా నుంచి పరిగెట్టేసింది. ఈలోపు ఇంకా వాళ్ళు వీళ్ళు ఆమెకు తోడొచ్చినారు కదా, రూమ్కి వచ్చి చూసేసరికి వాళ్ళు లేడు అక్కడ. కానీ అక్కడ స్పెర్మ్ ఉందన్నమాట, అంటే హస్తప్రయోగం చేసాడు అప్పటికి. ఆ ఫోటో కూడా తీశారు. ఈ రెండు కూడా తీసుకెళ్ళి వార్డెన్ వార్డెన్ ఆడామె, లేడీస్ హాస్టల్ కాబట్టి వార్డెన్ ఆల్మోస్ట్ ఆడామె ఉంటారు, వెళ్ళారు. ఆమెకు చూపించారు. ఆమె ఎవడొచ్చాడు ఏంటని చెప్పి స్వలమే చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఈయన అసలు నువ్వు అట్టన్నావు, నీ డ్రెస్ చూడు అసలు ఎట్లా ఉందో, నీ డ్రెస్ చూసాడు తట్టుకోలేకపోయాడు. నిన్ను చూస్తే ఈ డ్రెస్సులో ఎవడైనా సరే ఏం మొగడైనా సరే తట్టుకోలేడు, అందుకని ఆ రకం చేసుకున్నాడు. వాడు తప్పేం లేదు, ఇంకోసారి నువ్వు నీట్గా బట్టలు వేసుకో అని చెప్పేసి ఆ అమ్మాయిని అన్నాడు. దాంతో ఇంకా ఆ అమ్మాయికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పుచ్చ కోపం వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత అంతా కలిపి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇక అప్పుడు అలా హాస్టల్కి వచ్చిన తర్వాత అప్పుడు వార్డెన్తో డిస్కస్ చేసినప్పుడు ఆ వార్డెన్ ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఈ అమ్మాయికి అండగా ఉండాల్సింది పోయి ఈ అమ్మాయి డ్రెస్ గురించి తప్పు పెడుతూ అవతల వాడిని ఏ రకం సేవ్ చేయబోయింది ఏంటి అన్నది అర్థమయ్యేటప్పటికి ఇమీడియట్గా ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారా వీళ్ళు వైఫై రోటర్లు బిగించాలని చెప్పేసి ఫోన్ చేస్తే పలానా తెలిస్తే వాడు జరిగిన విషయం చెప్పగానే ఏమంటే తప్పు అయిపోయిందని క్షమించండి, వాడు ఎక్కడుండి మీకు అప్పు చెప్తానని చెప్పేసి ఆ కతిరేష్ అని పోలీసులకు అప్పచెప్పారు. సో ఇప్పుడు కతిరేష్ అనేవాడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ అమ్మాయి దగ్గర పిక్స్ అన్నీ ఉన్నాయి. వాడు ఈ అమ్మని చూసి హస్తప్రయోగం చేయడానికి ప్యాంట్ జిప్ ఓపెన్ చేయడం కావచ్చు, వాడి యొక్క శరీర భాగాలు బయట చూపించడం కావచ్చు, ఇవి చేయటం కానీ. ఈలోపు ఈ అమ్మాయి వచ్చేసి ఆ తర్వాత అక్కడ పిక్ తీసుకోవటం కానీ ఆ తర్వాత స్పెర్మ్ పిక్ తీయటం కానీ లైక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇన్ని ఉన్న తర్వాత కూడా ఒక హాస్టల్ వార్డెన్ ఉన్నట్టు ఆడామై ఉండి నువ్వేంటి అమ్మసలేలా అని చెప్పేసి మొత్తం కూడా ఆమెకి ఓ రకం తిడుతున్నారు. తెలిసి బట్టి సస్పెండ్ చేసి ఉండాలి, అది అప్డేట్ మిస్ ఇంకా రాలా. వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి, నిన్న గుడ్లవల్లర్ కాలేజీలో కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది, మేనేజ్మెంట్ సరిగా రెస్పాండ్ కాలేదు అన్న వేళ కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ మేనేజ్మెంట్ తప్పిదం కనుక ఉంటే తాట తీసి ఆరేయాలి. తిరుచిలో ఆ హాస్టల్ వార్డెన్ చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఇంకెవరు చేయొద్దు. అంతకైతే మన పిల్లలు కూడా తర్వాత చెప్పుకుందాం, ఎవరైనా వస్తున్నారు అనుకున్నప్పుడు కొంచెం నీ జాగ్రత్తగా ఉండనమ్మా, అది వేరు. అవతల ఆల్రెడీ వాడు గలీజ్ పని చేస్తే వాడిని తీసుకొని తాటితే సారేయాల్సింది పోయి ఈమెన అంటే అట్లా ఆ రకం చదువుకునే పిల్లల్ని తప్పు కదా. సో ఇక నుంచైనా మీ హాస్టల్ వార్డెనో మీ కాలేజీ మేనేజ్మెంటో ప్రాపర్ వేళ రెస్పాండ్ కాకపోతే మీ పిల్లలంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి యూనిటీగా ఉండి ఒక మాట మీద నిలబడి పోలీస్ కంప్లైంట్ చేసేయండి, ఖచ్చితంగా అప్పుడు చర్యలు తీసుకుంటారు. లేదా అంతకంటే స్ట్రైక్ చేయండి, ఏం పర్లేదు, బట్ జాగ్రత్త, యూనిటీ ఇంపార్టెంట్. ఓకే, ఈ గుడ్లవల్లి కాలేజ్ సంబంధించి కూడా 1 వీక్ నుంచని ఒక న్యూస్, 2 నెలల నుంచి అని ఇంకో న్యూస్, 2 సంవత్సరాల నుంచి ఇంకొక న్యూస్, ఏది నో ఏదో కూడా అసలు అర్థం కావట్లేదు. నేను అందుకే టాపిక్ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అందరూ అలాగే అడ్డదిడ్డంగా థంబ్నైల్స్ పెట్టి వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేద్దని సైలెంట్గా ఉన్నా, బట్ మేజర్ అప్డేట్ ఖచ్చితంగా నేను ఇస్తాను. ఆల్రెడీ నేను 3 వీడియోలు ఇచ్చున్నాను, అందులో కూడా నేను చెప్పింది ఇదే, ఆల్రెడీ గవర్నమెంట్ ఇందులో చాలా సీరియస్గానే ఉంది, కమిటీ కూడా వేశారు, విచారణ చేస్తున్నారు. 1 వీక్ బ్యాక్ కనుక చెప్పున్నట్టయితే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వ్యవహరించినట్టు చర్యలు తీసుకుంటారు. ఆ అమ్మాయికి ఎవరైతే సీనియర్ అమ్మాయి కెమెరాలు పెట్టిందో ఆ అమ్మాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని, దట్ మీన్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, ఆ అమ్మాయి మీద కనుక చర్యలు తీసుకుంటే కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి కేసు పెట్టి కాలేజీని మూయిస్తారని వాళ్ళ నాన్న బెదిరించడని ఆ న్యూస్ కూడా వస్తుంది, అది నిజమేంత అబద్ధం తెలియదు. సో ఎక్కడ కూడా ఎవరు టాలరేట్ చేయమని చెప్పారు. అండ్ గుడ్లవల్లి కాలేజీలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈ పోలీసులు మొత్తం చెక్ చేసినప్పుడు ఎక్కడ ఏమీ దొరకల. బట్ ఎవరి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో వాడు ఆల్రెడీ వాళ్ళ కెమెరా వీళ్ళ కెమెరా అని అంటున్నారు, వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు మొత్తం కూడా, ఆ ఫోన్లు ల్యాప్టాప్ అన్నీ కూడా సీజ్ చేశారు, మొత్తం కూడా రిట్రైవ్ చేస్తారు సైబర్ ఎక్స్పర్ట్స్తో. ఏమైనా దొరికారంటే ఎవరినే వదలరు. సో రూమర్స్ దొరికిపోవద్దు, కేర్ఫుల్గా ఉందాం. మన ఆల్రెడీ ప్రాబ్లం ఏంటి తెలిసింది, మన దగ్గర ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు అసలు ఇంకా మేనేజ్మెంట్ చెప్పినా హాస్టల్ వాడు చెప్పినా నెగ్లెక్ట్గా ఉన్నారంటే మీరంతా యూనిటి ఒక మాట మీద నిలబడి పోలీస్ కంప్లైంట్ చేయండి. లేదన్నప్పుడు ఇప్పుడు అందరి నెంబర్లు అవైలబుల్గానే ఉన్నాయి, ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయొచ్చు. సో అలాగంటే సరే ఏదో ఒక అన్నోన్ నుంచి మీరు వాళ్ళకి వేగుల ద్వారా సమాచారం అన్నట్టు, ఆకాశ రామాయణ ద్వారా ఈ ఇష్యూ అన్నట్టు దాన్ని హైలైట్ చేసండి, ఏం కాదు. బట్ కేర్ఫుల్గా అయితే ఉండండి.